సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ నెల 18వ తేదీ రోజున ధ్వజారోహణంతో మొదలై 26వ తేదీ ధ్వజ అవరోహణంతో ముగుస్తాయి. 18వ తేదీ గౌరవనీయులు ముఖ్యమంత్రి వారిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు ఇవ్వడానికి వస్తారు. దానికి సంబంధించినటువంటి వ్యవస్థను తర్వాత బ్రహ్మోత్సవాలు ఓవరాల్ ఎలా సెక్యూరిటీ తర్వాత పిలిగ్రిమ్స్కు దర్శనం ఎలా చేయించాలి అనే విషయాలపైన కులంకుశంగా నంబర్ ఆఫ్ మీటింగ్స్ చేయడం జరిగింది. నా లెవెల్లో దాదాపు 3 మీటింగ్స్ తీసుకున్నాం. ఎస్పి సివిఎస్ఓ కాంబినేషన్తో పోలీసు విజిలెన్స్ స్టాఫ్ అంతా కలిసి మీటింగ్ తీసుకొని కులంకుశంగా చర్చించడం జరిగింది. తర్వాత గరుడోత్సవం రోజు వచ్చేటువంటి భక్తులను స్వామివారికి దగ్గరగా గరుడోత్సవం పైన విహరిస్తున్నటువంటి స్వామివారి దర్శనం ఎలా చేయించాలి అనేటువంటి దానిపైన కూడా ఒక అవగాహనకు వచ్చాం. అందుకోసం ఈరోజు సివిఎస్ఓ ఉన్నత పోలీస్ అధికారులు ఇంజనీరింగ్ అధికారులు అందరితో కలిసి అన్ని మాడా స్ట్రీట్స్ చేస్తున్నటువంటి అరేంజ్మెంట్స్ బ్యారికేడింగ్ అంతా కూడా ఈరోజు పరిశీలించడం జరిగింది. అన్ని వ్యవస్థలు కూడా చాలా చక్కగా పనిచేస్తూ ఉన్నాయి. ఆల్మోస్ట్ అంత వర్క్ కూడా అయిపోయింది. గరుడోత్సవం రోజు ముఖ్యంగా ఎవరైతే గ్యాలరీస్లో ఉన్నారో గ్యాలరీస్లో దాదాపు 2 లక్షల మందికి అవకాశం ఉంది కూర్చొని స్వామివారిని దర్శించుకోవడానికి. గ్యాలరీస్లో రాకుండా అవకాశం ఉన్నవాళ్ళు, ఇన్నర్ రింగ్ రోడ్లో ఉన్నవాళ్ళు, ఔటర్ రింగ్ రోడ్లో ఉన్నవాళ్ళు, వాళ్లకు సుపథం దగ్గర ఒక ఎంట్రీ ద్వారా స్వామివారిని దర్శించుకోవడానికి, సౌత్ వెస్ట్ కార్నర్ దగ్గర దర్శనం చేయించుకోవడానికి, తర్వాత ఈ గోవింద నిలయం దగ్గర
ఒక ఎంట్రీ పాయింట్, నార్త్ వెస్ట్ కార్నర్ లో ఒక ఎంట్రీ పాయింట్, నార్త్ ఈస్ట్ కార్నర్ లో ఒక ఎంట్రీ పాయింట్స్ ఉన్నాయి. వాళ్ళందరికీ ఇన్నర్ రింగ్ రోడ్ లో ఉండి స్వామివారిని చూడడానికి దర్శనం చేసుకోవడానికి అవకాశం లేకుండా మిగిలిపోయిన వాళ్ళును ఆ క్యూ లైన్ల ద్వారా తీసుకొచ్చి స్వామివారి దర్శనం చేయించి పంపించడం జరుగుతుంది. పోయిన సంవత్సరం ఎలా చేయించారో అలాగే జరుగుతుంది. ఈ భక్తులకంతా నా విజ్ఞప్తి ఏంటంటే, ఈ ఔటర్ రింగ్ రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్డు ఔటర్ రింగ్ రోడ్లో ఉండి గ్యాలరీలోకి యాక్సెస్ లేకుండా, గ్యాలరీలు నిండిపోయి ఉంటాయి, యాక్సెస్ లేకుండా ఉన్న వాళ్ళంతా కూడా సమయానంతో వాళ్ళు స్వామివారి రాక కోసం వేచి ఉండాలి. ఎవరు కూడా ఆందోళన చెందకూడదు, ఆతృత పడకూడదు. వారి టర్న్ కోసం వారు వేచి ఉండి అడ్మినిస్ట్రేషన్ కోఆపరేట్ చేస్తే అందరికి కూడా దర్శనం ఖచ్చితంగా దొరుకుతుంది, అందరికి కూడా దర్శనం చేయించడం జరుగుతుంది. ఆ రోజు గరుడ వాహనం 7 గంటలకు మొదలవుతుంది. తర్వాత 2 అయినా సరే 3 అయినా సరే చాలా ఓపికగా అందరికీ దర్శనం అయ్యే వరకు స్వామివారు గరుడోత్సవం పైన విహరిస్తారు. కాబట్టి భక్తులందరూ కూడా సంయమనం పాటించి అడ్మినిస్ట్రేషన్ ఇస్తున్నటువంటి సూచనలు సలహాలు పాటిస్తూ, తర్వాత సెక్యూరిటీ నిబంధనలు పాటిస్తూ కోఆపరేట్ చేస్తే అందరికీ దర్శనం అయ్యేలాగా అవుతుందని చెప్పేసి నేను మీ అందరినీ కోరుకుంటూ, మీడియా కూడా గరుడోత్సవం రోజు మేము చేస్తున్న ఏర్పాట్లను మీరు కూడా భక్తుల దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను. పోలీస్ శాఖ, విజిలెన్స్ వీరిద్దరు కూడా మంచి సమన్వయంతో, మా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏం కావాలో అన్నీ కూడా సమకూర్చుతూ ఉన్నారు. ఈ సంవత్సరం కూడా పోయిన సంవత్సరం మాదిరి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా భక్తులకు ఇబ్బంది లేకుండా జరుగుతాయని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాం.